వెల్కమ్ బ్యాక్ టు వీనస్ నా పేరు శంకర్ గ్రీవియన్స్ కు అనూహ్య స్పందన ఆర్డిఓ కార్యాలయంలో కోటెత్తిన ప్రజానికం స్పందనకు ఆరు వందల తొంభై ఐదు అర్జీలు నర్సీపట్నంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి చుట్టుపక్కల మండలాలు గ్రామాలకు చెందిన ప్రజలు ఉదయం నుండే సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి జాయింట్ కలెక్టర్ హౌసింగ్ కల్పన కుమారి ఆర్ గోవిందరావు నర్సీపట్నం ఏఎస్పి మణికంఠ చందోల్ స్పందన కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను ఆలకించి వారి వినతలను స్వీకరించారు నర్సీపట్నం డివిజన్ పరిధిలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఆరు వందల తొంభై ఐదు అర్జీలను స్వీకరించారు సంబంధిత శాఖ జిల్లా అధికారులకు వారి అర్జీలను పరిశీలించి ఈ నెల ఇరవై ఐదవ లోపుగా నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లాలో గల ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వరంగా పరిష్కరించేందుకు జిల్లాలో ప్రతి డివిజన్ పరిధిలో స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఈ విధంగా అన్ని డివిజన్లలో ఒక్కొక్క వారం స్పందన నిర్వహించి ప్రజల సమస్యలను అర్జీలను తీసుకోవడం జరుగుతుందని అన్నారు స్పందన కార్యక్రమంలో అధికంగా భూ సంబంధిత హౌసింగ్ రేషన్ కార్డులు పింఛన్లకు సంబంధించిన అర్జీలను వచ్చాయని కలెక్టర్ తెలిపారు దీంతోపాటు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు బస్సు పాసులకు జారీ చేయాలని విషయాన్ని జాబ్ యూనియన్ ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు ఆయన వెంటనే సమస్య పరిష్కరించాలని సమాచార శాఖ అధికారులకు ఆదేశించారు ఇదిలా ఉండగా డివిజన్ పరిధిలో ప్రతి సోమవారం వినతలు స్వీకరించి పరిష్కరిస్తున్న సోమవారం ఒక్కరోజే వందల్లో సమస్యలు ఎలా పుట్టుకొస్తాయంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే ఇన్నాళ్ళు వినతలు స్వీకరించడమే తప్ప సమస్యలు పరిష్కరించడం లేదనే విషయం తేట తెల్లమైందని పలువురు ఆరోపిస్తున్నారు భవిష్యత్తులో ఇదే తరహాలో రెండు మూడు నెలలకు ఒకసారైనా కలెక్టర్ స్పందన కార్యక్రమం డివిజన్ స్థాయిలో నిర్వహిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు నిరంతర వార్త సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి